पवित्र कदा चाला हेट जस्ट 59 అలి గారు అంతే దాని తోడు ఈ కింద ఏంటి ఎల్ఐసి బిల్డింగ్ లాగా ఎంత ఉంది మ్యాచింగ్ కొంచెం లుక్ ఉండాలి కదా మీ షో అంటే ఈ మాత్రం ఉండాలి కదా నీ లవ్ స్టోరీ మీ ఇంట్లో వచ్చి చెప్పగానే చక్కగా వాళ్ళు సూట్ కేసులు ఓపెన్ చేసి మీ బట్టలన్నీ అలా వేసి అలా బయటికేసి బయటికి పోలే అన్నారంట మే ముగ్గురు ఆడపిల్లలం కదా అలి గారు సో నాన్నగారు బావిలో కప్పల్లా పెంచారు బావిలో కప్పలాగా మీ ముగ్గురు ఉన్నారు గానీ ఒకసారి బకెట్ వేసి తీస్తున్నప్పుడు ఆ బకెట్లో నువ్వు దూకావు అక్కడి నుంచి నువ్వు ఒక బ్యాంకులో టెలికాల్ కలర్గా పనిచేస్తూ టీవీకి రావాలని ఎందుకు అనిపించింది విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో నేను హెచ్ఆర్ గా చేస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ చేయడానికి సుక్కు సార్ వచ్చేవాళ్ళు అక్కడ యాక్చువల్లీ అప్పుడు ఆర్యా 2 మూవీలోనే అడిగారు నాకు అప్పుడు అమ్మో యూట్యూబ్ వాళ్ళకి వచ్చేసిందా ఇది దేవుడా ఏ క్యారెక్టర్ అని అడగకండి నేను చెప్పను అమ్మో ఇప్పుడే చాలా చెప్పింది రంగస్థలం సినిమాలో రంగమత్త క్యారెక్టర్ అంటే ఆ సినిమా డబ్బుల కోసం చేసావా పేరు వస్తుందని చేసావా లేకపోతే పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ పెద్ద బ్యానర్ అని చేసావా ఆనెస్ట్లీ నాకు డబ్బులు టీవీ ఇస్తుంది మైనస్ థర్డ్ నేను ఒకరికి థాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా ఒకరికి వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తా వార్నింగ్ మేజర్ గా అడవి శేష్ కి ఫర్ ఎవర్ ఐ విల్ బి థాంక్ఫుల్ ఎవరికి వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నా ఎవరన్నా ఇప్పుడు యూట్యూబ్ లో కింద అడ్డమైన మాటలు పెట్టారు ఐ యామ్ వాచింగ్ టీవీ పేరునిచ్చిన తల్లి టీవీ సినిమా సినిమా నాన్న అప్పుడప్పుడు వస్తుంది రామ్ చరణ్ ఎప్పటికీ నా సిటి బాబు మీ ఆయన ఫోను ఆయనకి తెలియకుండా ఎప్పుడైనా చెక్ చేశారు రోజు రాత్రి తెలియాలి కదా నాకు ఏం దాస్తున్నాడు ఏంటి అని నా జన్మసిద్ధ అధికారం అది ఇప్పుడు నీ ఫోన్ ఎప్పుడైనా మీ ఆయన చెక్ చేస్తుంటాడు మంచి చందమామ కథలు నేను నీ మీద సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి ట్రోల్ జరుగుతూనే ఉంటుంది పలానాలతో గొడవ పడింది పలానాలను గొడవ అని ఎందుకని అలాగే అత్తారింటికి దారేది సినిమా అప్పుడు నాకు అప్పుడే ట్విట్టర్ కి నేను కొత్త మంచిదైంది ఆ పాటలో నేను లేను నలుగురు మధ్యలో గుంపులో గోవిందన్లా ఉండేదాన్ని అని ట్వీట్ చేస్తా అయిపోయింది నో అంటానికి రీజన్ ఏంటి నేను ఒక్కదాన్ని అయితే చేయగలనేమో కానీ అప్పటికి నేను 6 months ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ చైల్డ్ సో నీ జీవితంలో మీ అమ్మగారు చాలా ఇంపార్టెంట్ వెరీ చాలా ఓకే ఎవ్వరు అమ్మైనా కానీ మై మామ్ ఇస్ మోర్ స్పెషల్ ఐ నో తను ఎంత స్ట్రగుల్ చేశారు నైబర్స్ చీరల్ ఫాల్స్ కుట్టి నాకు చెల్లెలకి బట్టలు ఫీజ్ ఆర్డినరీ బస్సులు ఉండేవి మెట్రో బస్సులు ఉండేవి మెట్రో బస్ ఎలా అంటే 50 పైసలు ఎక్కువ కట్టాలి ఆ 50 పైసలు సేవ్ చేసుకోవడానికి నేను 2 బస్ స్టాప్లు నడిచేదాన్ని లాట్ ఆఫ్ టైమ్స్ రెంట్ కట్టలేకపోవడం వల్ల ఇల్లు షిఫ్టింగ్ చాలా చూసాను